జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, మానవ దేహం చాలా గొప్పది. ఈ దేహంలో భగవంతుడు ఎన్నో అవయవాలను మనకి సమకూర్చాడు. వీటన్నిటి ద్వారా మంచి పనులు చేసుకుందాం, బాగుపడదామని తెలియజేశాడు. అలా చేయని వారి యొక్క దేహం నింద్యమైనది, లోకమంతా దాన్ని నిందిస్తుంది. అలాంటి దేహం ఉండి కూడా ప్రయోజనం లేదు సుమా, దాన్ని వదిలిపెట్టేయండి అని ఒక కవి ఒక నక్కను దృష్టాంతంగా పెట్టుకుని మనిషికి బోధ చేస్తున్నాడు. నక్క కూడా స్వార్థం కోసం ఒక కాకి దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా బాగా పాడదావట కదా అని మాంసఖండం కోసం వెళ్ళి పాటలు పాడు దాన్ని పొగుడుతూ ఉంటుంది. అలా మనిషి కూడా స్వలాభం కోసం ఇలాంటి పనులు చేస్తుంటాడు. గనక మనిషిని నక్కతో పోలుస్తూ, ఇగో ఇవి గనక చేయకపోతే నీ దేహం ప్రయోజనవంతమైంది కాదు, అందువల్ల మంచి చెయ్యి, అలా చేయకుండా నింద్యమైన దేహం ఏదో, మనకి చాలా చక్కగా కవి దృష్టాంతాన్ని ఇచ్చాడు ఈ శ్లోకంలో. హస్తో దాన వివర్జితౌ శృతిపుటౌ సారస్వత ద్రోహిణౌ నేత్రే సాధు విలోకనేన రహితే పాదౌన తీర్థం గతౌ అన్యాయార్జిత విత్త పూర్ణముదరం గర్వేణ తుంగం శిరః రేరే జంబుక ముంచ ముంచ సహసా నీచం సునింద్యం వపుః. నీ దేహం చెడ్డది ఎప్పుడవుతుంది, అందరూ నిందించే దేహం ఎప్పుడవుతుంది అంటే ఇప్పుడవుతుంది, ఈ పనులు చేస్తే అవుతుంది. ఏమిటది? హస్తో దాన వివర్జితవు, నీకు భగవంతుడు చేతులు ఇచ్చినందుకు మంచి పనులు చేయాలి. అలా కాకుండా ఆ చేతులతో ఎప్పుడు చూసినా ఆర్జించడమే కానీ దానం అనేది ఎప్పుడు చేయనే చేయరు. అలా గనక దానం చేయకపోయినట్లయితే శృతిపుటవు సారస్వత ద్రోహిణవు. భగవంతుడు మంచి చెవులు ఇచ్చాడు మనకి. ఈ చెవుల ద్వారా నువ్వు మంచిని ఎంత వింటే అంత విను. అలా మంచిని వినకుండా గనక, సారస్వతం అంటే రామాయణ మహాభారతాది గ్రంథాలు, అలాంటి గ్రంథాల యొక్క వాసన కూడా కనీసం ఆ చెవులకి చూపించకపోయినట్లయితే, నేత్రే సాధు విలోక నేన రహితే, నీకు భగవంతుడు కళ్ళిచ్చాడు, ఆ కళ్ళతో చక్కగా సాధు పురుష పొంగవల్ని చూడు. దర్శనాదివ సాధవహ అంటుంది శాస్త్రం. దర్శిస్తే చాలు మనం పునీతం అవుతాం. అలాంటి మహనీయుల్ని దర్శించాలి. అలా దర్శించకపోయినట్లయితే పాదౌ న తీర్థం గతౌ, పాదాలు భగవంతుడు ఇచ్చాడు గనక ఆ పాదాలతో చక్కగా ఆ దివ్యాలయాలకి క్షేత్రాలకి వెళ్ళాలి. అలా వెళ్లకుండా ఇతరమైన స్థానాలకి వెళ్ళి ఇబ్బందులు పడితే, అలా వెళ్ళేవాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు తీర్థాలకు వెళ్ళనివాడు. తీర్థం అంటే స్నానమని కాదండి, తీర్థం అంటే ఒక క్షేత్రం, దివ్య దివ్యాలయాలు, దివ్య క్షేత్రాలు, దివ్య స్థలాలు అన్నమాట. అలాంటి మంచి స్థానాలకు వెళ్ళకపోయినట్లయితే అన్యాయార్జిత విత్త పూర్ణముదరం, అన్యాయంగా సంపాదించిన ధనంతో పొట్ట పోషించుకునేవాడు ఎవరైతే ఉన్నారో, ఇదే కాదు గర్వేణ తుంగం శిరః, నేను చాలా గొప్పవాణ్ణి, నా దగ్గర బోల్డంత ధనం ఉంది, నేను ఎవరికి లొంగాలి గనక అందరికీ నేనే గొప్పవాణ్ణి శాసకుణ్ణి అని గర్వంతో తల ఎగరేసేవాడెవడో, దాసోహం అనకుండా ఉండేవాడెవడో, అలాంటి వాళ్ల యొక్క దేహాలు ఎలాంటివి అంటే నీచం సునింద్యం వపుః, చాలా నీచమైన దేహాలవి. అందుకే రేరే జంబుక ముంచ ముంచ సహస, వెంటనే వదిలేయి వదిలేయి ఆ దేహాన్ని పోనక్క అని బోధిస్తున్నారంటే, నీ దేహంతో ఇలాంటి మంచి పనులు గనక చేయనట్లయితే ఆ శరీరం ఉండి కూడా వృధా కదా, అందువల్ల శరీరం ఉన్నందుకు మంచి పనులు చేయి, చక్కగా దానం చేయి, మంచి విను, నేత్రాలతో మంచి పెద్దల్ని దర్శించు, మంచి చెప్పే పెద్దల్ని దర్శించు, పాదాలతో చక్కగా దివ్యాలయానికి వెళ్ళు, హరేర గచ్చాంగ్రి యుగ్మాలయం అని మన ఆళ్వార్లు చెప్పినట్లుగా. అన్యాయంగా సంపాదించు, న్యాయార్జితంగా చక్కగా సంపాదించు, గర్వం లేకుండా శిరస్సు ఉంచి దాసోహమను అనే మంచి భావాన్ని కవి మనకు అందించారు. ఇలాంటి మంచి భావాలు మనం పెట్టుకుందాం, చెడ్డ భావాన్ని వదిలేద్దాం. అలా ఎవరైతే మంచి భావాలు పెట్టుకుని జీవితాన్ని నడుపుతారో అలాంటి వాళ్ళని దర్శించాలని అందరూ వస్తారు. వారు ఏ కులమైనా కావచ్చు, ఎలాంటి వారైనా కావచ్చు, వాళ్లే మనకి పెద్దలు. భగవంతుని దర్శించడం, చేతులతో దానాలు చేయటం, ఇలా మంచి కార్యాలలో మనం నిమగ్నమైతే లోకమంతా వాళ్ళని పూజ్యులుగా భావిస్తుంది. వారి చర్మదేహాన్ని అందరూ సేవించాలి అని కోరుకుంటారు. అలాంటి మంచి శరీరాన్ని మనం పొందుదాం. ఈ నీచమైన శరీరాలు మనకి వద్దు, అలాంటి దేహాలు మనకి కావద్దు అని మనం భగవంతుని ప్రార్థన చేసుకుందాం. జయ శ్రీమన్నారాయణ.